ఓ 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. మీరు మీ పుత్రరత్నం మీ రాజకీయ భవిష్యత్తు మోటామూల్లి సర్దేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, లేకపోతే హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేసుకోండి. దిశ చట్టాన్ని నేనే చేశానని చెప్పుకుంటున్నావు. సిగ్గుండాలి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఒక రేపిస్ట్కి పచ్చకండువా కప్పి ఒక రేపిస్ట్ మానభంగం చేసిన వ్యక్తికి శ్రమశక్తి అవార్డు ఇచ్చావు. సిగ్గుందా నీకు మాట్లాడడానికి? ఒక మానభంగం చేసిన వ్యక్తికి శ్రమశక్తి అవార్డు ఇచ్చావు బాబు గారు. మీరు దిశ మొబైల్ యాప్ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతిభాశాలి అకుంఠిత దీక్ష సమర్థవంతమైనటువంటి అధికారి నిజాయితీ నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి అధికారి గౌతమ్ సవాంగ్ గారి నేతృత్వంలో దిశ యాప్ అన్నది రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దిశ యాప్ని రోజుకి 50,000 మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఈ దిశ యాప్ని. అంత పటిష్టంగా ఈ దిశ యాప్ను రూపొందించారు బాబు గారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించండి ఇటువంటి చర్య తీసుకున్నందుకు. ప్రతి అక్క చెల్లెళ్ళు సుభిక్షంగా ఉండాలని, సురక్షితంగా కూడా ఉండాలి, సుభిక్షంగానే కాకుండా సురక్షితంగా కూడా ఉండాలనే జగన్ బాబు ప్రభుత్వం అక్క చెల్లెళ్ళ భద్రతకి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రవేశపెట్టిన సమాచార సాంకేతిక అద్భుతమే దిశ యాప్. అది గౌతమ్ సవాంగ్ గారి నేతృత్వంలో తీసుకురావడం మరింత వన్నె తెచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లు, మహిళా మిత్రులు ఇంటింటికి వెళ్ళి అక్క చెల్లెళ్ళకి యాప్ను వారి ఫోన్లో డౌన్లోడ్ చేసి సహాయ సహకారాలు అందిస్తూ యాప్ వినియోగంపై అవగాహన కూడా కల్పిస్తున్నారు వాళ్ళు. ఇటువంటి పని ఎప్పుడన్నా చేశారా తమరు బాబు గారు? దిశ యాప్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు, అక్క చెల్లెళ్ళకి అనుక్షణము ఒక అన్నయ్యో, ఒక తమ్ముడో, ఒక మావయ్యో తోడున్నట్లు లెక్క. ఆపదలో ఉన్నాము అని చెప్పి సంకేతాలు గనక అందితే, SOS అని నొక్కితే పోలీసులు కొద్ది నిమిషాల్లోనే వస్తారు అక్కడికి ఆ మహిళల్ని రక్షించడానికి. ఈ దిశ యాప్కి జాతీయంగా గుర్తింపు వచ్చింది. చీము నెత్తురు అంటే బాబు గారు ఇంత మంచి యాప్, మహిళల సురక్ష, మహిళల కోసం వాళ్ళు సురక్షితంగా ఉండాలని తీసుకొచ్చినటువంటి దిశ యాప్ను తీసుకొచ్చినటువంటి యువకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించండి ఒక్కసారి. మీరు ఈ దిశ యాప్ అనేది దేశానికి గర్వకారణం. దేశంలో దేశానికే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దిన గౌతమ్ సవాంగ్ గారిని కూడా మనం తప్పకుండా అభినందించాలి. బాబు గారు రాజకీయాలు పక్కన పెట్టి గౌతమ్ సవాంగ్ గారిని, ఆయన టీంని, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థని అభినందించండి బాబు గారు. మీరు